ప్రభువైన యేసుక్రీస్తు నామములో యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమము ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులైనటువంటి వారలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు నా కొరకు ప్రార్థిస్తున్నారు, నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానాన్ని అందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. మరొకసారి ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ బిడ్డలతో యేసయ్యా నీ మాటలు మాట్లాడుటకు మాకిచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి నీ కొందనాలు. నిలబడేది నేను, మాట్లాడేది నీవు. నీ బిడ్డలతో కొద్ది నిమిషాలు మీరే మాట్లాడమని, ఈ కార్యక్రమం అంతటికి మీరు అధ్యక్ష వహించి నడిపించమని, చూస్తున్నటువంటి బిడ్డలని ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు దివ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ఈనాటి దేవుని యొక్క వాక్య అంశముని ఒకసారి మీరందరూ రాసుకోండి. దేవుణ్ణి మహిమపరుచుట అన్న వాక్యాన్ని బట్టి, అంశాన్ని బట్టి కొద్ది మాటలు దేవాది దేవుడు మనకిచ్చిన సమయం బట్టి ధ్యానించుకుందాం. దేవుని మహిమపరచుట అంటే దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, దేంతో మహిమపరచాలి అన్న అంశాన్ని బట్టి కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. మూలవాక్యముగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6:20 ధ్యానం చేసుకుందాం. సోదరులు చదువుతారు వాక్యాన్ని. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచవలెను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేనితో మొదటిగా మహిమపరచాలి అంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని కొరంది సంఘానికి బోధిస్తున్నాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు. ఏం చెప్తున్నాడంటే, మీ దేహములతో మీరు దేవుణ్ణి మహిమపరచ. దేంతో మహిమపరచాలి సోదరి సోదరుడా? దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉంది. ఈ దేహముతో నువ్వు దేవుణ్ణి, నేను దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నావు, లేక గణపరచబరిచిన వారమై ఉన్నావు. కానీ ఈ దినమున నీ దేహము దేవుణ్ణి గణపరుస్తుందా? నీ దేహముతో నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? నీ దేహాన్ని లోక సంబంధమైన వాటితో మరి మహిమపరుచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయమని దేవుని దాసునిగా నీకు మనవి చేస్తున్నావు. ఇదిగో కొరింది సంఘముతో పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో మీ దేహములు విలువ పెట్టి క్రీస్తు యేసు రక్తము ద్వారా కొనబడినది. మీ దేహాలు ఊరికినే మీ తల్లిదండ్రులు ఇచ్చినయో కాదు, బిడ్డలిచ్చిందో కాదు, లేకపోతే భార్యో భర్తో ఇచ్చినది కాదు. దేహం, ఈ దేహానికి సృష్టించినటువంటి వాడు ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ దేహానితో నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా, దేవుణ్ణి గణపరుస్తున్నావా? నీ దేహంలో వ్యర్థమైన వాటిని కలిగి నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకుంటు. నీ దేహము మనుషులు పెట్టినటువంటిది కాదు. ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తుంది, నరుని యొక్క ఆత్మ దేవుడు వచ్చినటువంటి దీపము అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సోదరి సోదరుడా, నీ దేహంతో దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తున్నావా, లేకపోతే నీ దేహానికి ఈ లోకంతో లేకపోతే లోకములను అలవాట్ల ద్వారా నువ్వు నీ దేహానికి పాడు చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిందిగా దేవుని దాసునిగా ఆత్మ భారము కలిగి దేవుని ఆత్మ ద్వారా ఈ యొక్క సమయంలో నీకు వెచ్చరిక చేస్తున్నా. ఎలా ఉంది నీ దేహం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు దేహం? ఈ దేహంలో అనేకమైనటువంటి అవయవాలు దేవుడు మనకిచ్చాడు. అది కేవలము ఈ లోకంలో మనిషి ఇచ్చినటువంటిది కాదు దేవుని బిడ్డ, అది దేవుడు మనకిచ్చాడు. మొదటిగా అంటాడు, మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. మన దేహాలతో దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నామా? లేదా నువ్వు మహిమపరుస్తున్నట్టయితే నీ దేహంతో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు
చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. రెండు మార్క్ చూసుకుందాం చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:11 ఒకసారి ధ్యానించుకుందాం. ఒకడు బోధించిన ఎడల దైవవక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒక ఉపచారము చేసిన ఎడల దేవుని అనుగ్రహించు సామర్థ్యమును చేయవలెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మరొకటి నువ్వు ఎలాగా ఆయనని మహిమపరచాలంటే, ఇక్కడ అన్నాడు ఉపచారము చేయుట ద్వారా దేవుణ్ణే మహిమపరచాలి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుని సేవకులకు ఉపచారము, దేవుని సంఘములో ఉపచారము. ఇదిగో దేవుడికి ఇవ్వాల్సిన వాటిలో ఇవ్వటం, దేవుడికి ఇవ్వటం. ఇదిగో సేవకుడు చేయవలసిన మందిరంలో, దేవుడి మందిరంలో చేయవలసినటువంటి పరిచర్యలను చేయటం. అంతేగాని లోక పాపమును మోసుకుని, లోకంలో వ్యర్థమును చెడును మోసుకుని నువ్వు తిరగటం కాదు, కానీ దేవునికి ఉపచారం చేయటం ద్వారా దేవుని మనం మహిమపరచాలి. ఇదిగో నీ కాలు, చెయ్య, నోరు, ముక్కు సమస్తము దేవుని ఇచ్చింది కనుక అది దేవుని ఉపచారం కొరకు, దేవుని పని కొరకు అది వాడబడాలి. నిన్ను తయారు చేసినవాడు దేవుడు. ఇదిగో ఆ జిగట మన్నుతో మనల్ని తయారు చేశాడు దేవుడు. జీవాత్మ వదగా ప్రాణాత్మ అయినది వాక్యము సెలవిస్తుంది దేవుని సంగమా. కనుక దేవుడు అంటున్నాడు మొదటిగా, ఇదిగో మీ దేహాలతో నన్ను మహిమపరచండి. రెండవదిగా అంటున్నాడు ఉపచారము చేయటం ద్వారా, పరిచర్య చేయటం ద్వారా, దేవుని కొరకు కష్టపడటం ద్వారా, దేవుని పని కొరకు ప్రయాసపడటం ద్వారా మనం దేవుణ్ణి మహిమపరిచేవారం అవుతాం. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు, ఎవరికి ఉపచారములు చేస్తున్నావు? ఈ లోకానికా, లోకములో ఉన్నటువంటి వాటిలుగా ఎవరికి నువ్వు ఉపచారం చేస్తున్నావు? లోక రక్షకులు ఎప్పుడన్నా నువ్వు ఆయన పనిచేసావా, ఆయన పనిచేస్తున్న వారు సహకరించావా, ఆయన సంఘంలో ఏదైనా పనిచేస్తున్నావా, ఆయన సంఘంలో ఏదైనా పరిచర్య చేస్తున్నావా, ఆయన కొరకు ఏమన్నా నువ్వు బ్రతుకుతున్నావా? ఎందుకంటే నీకు నాకు దినమునకు 24 గంటలు దేవుడు మనకి అనుగ్రహించాడు. దినమునకు 24 గంటలు దేవుడు మనకి అనుగ్రహించాడు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నావు, ఎన్ని గంటలు సేవకుడు చెప్పిన పని నువ్వు మందిరంలో చేస్తున్నావు? దేవుడికి లోబడుతున్నావా, దైవజనులు లోబడుతున్నావా, సంఘ పెద్దలు లోబడుతున్నావా, సంఘానికి లోబడుతున్నావా, సంఘానికి లోపలున్నావా, సంఘానికి వెలుపలున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. ఉపచారము చేయటం ద్వారా, ఇదిగో ఒక ఆఫీసులో ఒకవేళ నువ్వు పనిచేసిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నువ్వు ఉన్నా, ఇదిగో 60 లేక 62 సంవత్సరాలు నీ శక్తిని బలాన్ని వారు వాడుకుని ఆ తర్వాత నీకు రిటైర్మెంట్ అన్నటువంటి ఒక శుభవార్త ద్వారా నీకు బయటకు పంపించేస్తారు. కానీ అదే నా దేవునికి ఉపచారం చేస్తే, నా దేవుడు నిన్ను నీ ఆయుష్ కాలం పూర్తయినంత వరకు నిన్ను బయటికి పంపించేవాడు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో నీ బలమును నా దేవుడు వాడుకోగలడు, నీ బలహీనతను కూడా నా దేవుడు వాడుకుంటాడు. ఇదిగో గవర్నమెంట్ లేకపోతే వ్యాపారస్తులు ఆ బలమును వాడుకుంటున్నాడు. ఎప్పుడైతే మీరు బలహీనులైపోతారో రిటైర్మెంట్ అన్న సాగుతో మిమ్మల్ని బయటికి పంపించేస్తున్నాడు. ఎందుకని మీరు బలహీనులైపోయారు కనుక. అందుకని చాలామంది ఈ దినాలలో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దేవుడు ఒకేసారి గుర్తొచ్చి, భక్తి ఒకేసారి గుర్తొచ్చి వారు దేవుడు పరిచర్య చేయటం ప్రారంభిస్తున్నారు. చాలామంది రిటైర్ అయిన తర్వాత సువార్త చేస్తున్నారు, రిటైర్ అయిన తర్వాత దైవ సేవకులుగా వారు వాడబడుతున్నారు. వారు ఉద్యోగం చేసి ఆ బలమంతా ఆఫీసులకు ఉద్యోగంలో ఆ బలమంతా ఇచ్చేసి బలహీనులుగా ఉన్నప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు వారిని కరుణించి, వారిని కాపాడి, వారి ఎడల దయ చూపించి వారు బలహీనతల్లో కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో నువ్వు బలహీనుడిగా ఉంటే నీ ప్రపంచంలో వాడుకునే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. కానీ నీ శరీరం బలహీనతగా ఉన్నా నిన్ను వాడుకుంటా, ఎందుకంటే నీ దేహాన్ని ఇచ్చిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. దేవుడికి మహిమ కలుగును గాక. మూడో మాటగా చూసుకుందాం చూడండి, మరి దేని ద్వారా, మరి ఇంకోటి దేని ద్వారా మనం దేవుణ్ణి దేనితో మహింపరచాలి అంటే, రోమీలు రాసిన పత్రిక 15:5 ఒకసారి చదువుకుందాం. మీరు ఏకభావము గలవారి, ఏకముతో ఏకగ్రీవంగా
తండ్రైన దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్తం ప్రకారం ఒకరితోనొకరు మనసు కలిసిన వారు ఓర్పు ఆదరణకు కర్తయైన దేవుని అనుగ్రహించిన దేవుడికి మహిమ కలుగును గాక. మళ్ళా దేనితో మనం దేవుని మహిమపరచాలంటే ఇక్కడ అంటున్నాడు ఏకభావము కలిగి మరియు ఒకనితో ఒకడు మనసు కలిసిన వారై ఉండి వాటి ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏకభావము కలిగి పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన భావన, మన ఆలోచన, మన నడక సమస్తం కూడా మన మనస్సు, మన ఉద్దేశాలు కరెక్ట్గా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దాని ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ లోకము నన్ను ఎరగదు, ఈ లోకము నన్ను ఎరగాలంటే అది మిమ్ములు బట్టే నన్ను ఎరుగుతుంది అన్నారు. ఆయన నమ్ముకున్న బిడ్డలు సమాధానం లేకుండా, ఆయన నమ్ముకున్న బిడ్డలు శాంతి లేకుండా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకభావము కలిగి ఉండి మనం ఆయననే మహిమపరచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. నీ మనసులో, నీ హృదయములో కుళ్ళు, కుశుద్ధము, కలంక్షము, కలకము ఇలాంటివన్నీ నీలో ఉండి నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుణ్ణి ప్రార్థన ఆలకించడు సుమా. నువ్వు మహిమపరిచే దేవుడు మహిమపరచబడడు సుమా. నువ్వు ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. ఇదిగో మందిరంలోకి వెళ్ళి నువ్వు ఆరాధిస్తున్న సమయంలో, ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిండైన ఆత్మ నీ మీద కుమ్మరించాలంటే నీ ఆత్మలో కపటం ఉండకూడదు, నీ ఆత్మలో వేరేదేది ఉండకూడదు. యేసు ఒక్కడే ఉండాలి. నీ దేహము యేసుకే అంకితము కావాలి. నీ దేహము యేసు కొరకే మరి నీ దేహము వాడబడాలి. అంతేగాని ఈ లోకములు ఉన్న మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు, వ్యభిచారాలకు, దొంగతనాలకు, జోజాలకు, తాగుడుకు, అనేకమైన వ్యసనాలకు నీ దేహము, నా దేహము వాడబడకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ఒకప్పుడు యేసు తెలవనప్పుడు గత 22 సంవత్సరాల క్రితము నా దేహము తాగుడుతో మరి ప్రయాణం చేసింది. జోజముతో, వ్యభిచారంతో, కోడిపంజాలతో నా దేహాన్ని ఆ లోకంలో ఉన్నటువంటి చెడు వాడుకుంది. అప్పుడు ఏసెవరో నాకు తెలియదు, ఆయన దేవుడన్న సంగతి నాకు తెలియదు, ఈ దేహాన్ని ఆయన ఇచ్చాడన్న సంగతి నాకు తెలియదు, ఈ దేహము కొరకు, ఈ దేహము నిత్య నరకాగ్నిలో పడకూడదని, ఈ దేహము పరలోకం వెళ్ళాలని సిలువు మీద ప్రాణం పెట్టాడన్న సంగతి నాకు తెలియదు. అలాంటి టైంలో నా దేహాన్ని నేను ఈ లోకానికి అప్పచెప్పి బలహీనుడైపోయి అనారోగ్యమే, నా దేహం అంతా పాడైపోయింది. నేను బలహీనుడైనప్పుడు నన్ను ఎవ్వరు వాడుకోలేదు కానీ, నన్ను ఎవరు చేరదీయలేదు కానీ, ఈరోజు నేను మిమ్మల్ని ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు నా బలహీనతని, నా అనారోగ్యాన్ని ఆయన వాడుకున్నాడు. పాడైన ఈ దేహం ఆయనకు అప్పచెప్పాను. ఈ దేహానికి పరిశుద్ధముగా, ఆరోగ్యంగా దేవుడు నా దేహాన్ని మార్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తాగుడు విడిచిపెట్టేశాను, వ్యభిచారానికి దూరంగా ఉన్నాం, ఇదిగో జోజం ప్యాకాటుకు దూరంగా ఉన్నాం, ఇదిగో ఆ యొక్క కోడి పంజాలు అయ్యేసేవాడిని దూరంగా ఉన్నాం, అనేక మందితో కొట్లాడేవాళ్ళం. ఆ రౌడీ విజయమైనటువంటి ఆ జీవితంలోంచి కూడా దేవుడు నన్ను దూరం చేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు ఈ రీతిగా మరి టీవీ ద్వారా మరి వాక్యం అందించే దైవజనులు ఆ రోజులు ఇవన్నీ లేవు. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు కొరకు నేను ఎందుకని పాడైపోయాను. ఇదిగో నా రెండు చేతులు జోడించి నీకు దండం పెడుతున్నాను. నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఈ దేహము నీ తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. దావీదన్నాడయా, నా తల్లిదండ్రులు నన్ను పాపములోనే గర్భము ధరించాడు. జన్మతో పాపులో మనం అవాదాములు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమము ద్వారా మనము పాపముతో, లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపంతో జన్మించిన వాడే. పరిశుద్ధుడు ఎవరు అంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనినని వాక్యం సెలవిచ్చిన రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తి మరి ఆ యొక్క గర్భము ధరించి పరిశుద్ధుడిగా ఈ లోకంలో ఆ పశువుల పాకలో పుట్టినటువంటి క్రీస్తు యేసు తప్ప మరొకరు ఈ లోకంలో పరిశుద్ధులు లేరు, లేరు, లేరు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈ దేహం ఆయనది, ఈ దేహంలో ఉన్న అవయవాలని ఆయనయే. నువ్వు ఎన్ని లక్షల కోట్లు తీసుకెళ్ళి హాస్పిటల్లో పోసినా ఆ ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఎంఎస్ అవ్వచ్చు, ఎండీ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఎంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా వారు చెప్తున్న మాట ఒకటే, 24 గంటలు గడవాలి,
36 గంటలు గడవాలి, 72 గంటలు గడవాలి, 120 గంటలు గడవాలి, 3 రోజులు ఆగాలి, 4 రోజులు ఆగాలి, 5 రోజులు ఆగాలి, 7 రోజులు ఆగాలి, అయినా దేవుని దయ అని చెప్తున్నారు. ఆలోచించే దేవుని సంఘం, నీకున్న ధనము నిన్ను ఆ యొక్క దేహాన్ని నీకు ఇవ్వలేదు, నీకున్న వెండి బంగారాలు నీకు దేహానికి నీకు ఇవ్వలేదు. వాక్యములు అదే అంటాడు, ఎండి బంగారముల చేత మీరు విమోక్షింపబడలేదు కానీ క్రీస్తు యేసు రక్తము ద్వారా మీరు విమోక్షింపబడ్డారని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో మన భావనను బట్టి మరియు ఒకనితో ఒకడు ఏక మనస్సు కలిగి ఉండి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇదిగో ఆ మేడగదిలో అందరూ ఏక మనస్సు కలిగి ఆరాధించారు కనుక, ఏక మనస్సు కలిగి ఉన్నారు కనుక, ఇదిగో ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ అక్కడున్న వారి మీద కుమ్మరించబడి అగ్ని నాలుకలు అక్కడికి విభజించబడిని. దేవుడికి మహిమ కలుగునుగాక. కనుక నీ దేహముతో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మూడోదిగా అంటున్నాడు, ఏకభావము కలిగి మరియు ఒకరితో ఒకరు ఏక మనసు కలిగి ఆయనకి మనము ఆరాధించేవారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. చూడండి, మొదటి కొరింథీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి ధ్యానించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను, పానము చేసినను, మీరు ఏమి చేసినను సమస్తమును మహిమ కొరకు చేయుడి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు 18 మెతుకులు దొరుకుతున్నాయి. అంటే దానికి కారణం ఎవరంటే దేవుడు. నువ్వు తిన్న ఆహారం బట్టి దేవుణ్ణి నువ్వు మహిమపరచాలి. ఇదిగో యేసు ప్రభు వారు శిష్యులకు ప్రార్థన నేర్పమన్నప్పుడు ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఉంటే, పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఇదండి మానదిన ఆహారము నేడు మాకు దయచేయము, రేపు కావలసినటువంటి ఆహారం కొరకు, రేపు కావలసిన ఆయుష్ కొరకు, రేపు కావలసినటువంటి స్థితిగతుల కొరకు ఈ దినమే మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు మంది రేపు మందే కాదని వాక్యం సెలవిస్తుంది. రేపు నువ్వు సంపూర్ణంగా ఉండాలి. ఈరోజు పడుకున్నావు, రేపు లెగాలి. ఈ నైట్ ప్రార్థన చేసుకుని పడుకోవాలి. ఈరోజు నీకు దేవుడు ఆహారం ఇచ్చాడు, లేకపోతే నీళ్లు నీకు ఇచ్చాడు, లేకపోతే అంతకంటే శ్రేష్టమైనటువంటి పాలు, అనేకమైన శ్రేష్టమైనటువంటి పానీయాలు మనకిచ్చాడు. దానిని మనం ప్రార్థన చేసుకుని కొంత ప్రార్థన చేసుకున్నట ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తాం. దేవుడికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం అంటారు భక్తుడు, ఇదిగో కొంతమంది నాకు ప్రార్థన చేయకుండానే వారు ఆహారాన్ని పానీయాన్ని తీసుకుంటున్నారు అంటారు. నువ్వు పలహారం నువ్వు టిఫిన్ చేస్తున్న ప్రార్థన చేసుకుంటున్నావా? నీ ముందుకు మంచి ఆహారం ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా? ఒకప్పుడు ఏ ఆహారం తిన్నావు? ఒకప్పుడు ఆహారం ఉందా? ఒకప్పుడు సరైన ఇల్లు ఉందా? ఒకప్పుడు సరైన వస్త్రాలు ఉన్నాయా? ఒకప్పుడు తిరగటానికి వస్తు వాహనాలు మనకు ఉన్నాయా? దేవుణ్ణి మహిమపరిచారు కనుక మన తల్లిదండ్రులు, దేవుని యందు ప్రార్థించారు కనుక మన పెద్దలు, వారు చేసిన ప్రార్థన దీవెన ఆశీర్వాదము ఇవాళ మన మీదకి వచ్చి మనం ఎంత ఆ రోజున కఠినమైన దినాలు మనం మరి అనుభవించిన అన్నం లేని స్థితి నువ్వు అనుభవించలేదా? నీళ్ళు దొరకని స్థితి నువ్వు అనుభవించలేదా? వస్త్రాలు లేని స్థితి నువ్వు అనుభవించలేదా? అవన్నీ నీకు ఈరోజు కలిగినాయి. అంటే అవన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చింది. అందును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. ఇదిగో నువ్వు తింటున్న ఆహారం దేవుడిచ్చింది, నువ్వు తాగుతున్న నీళ్ళు దేవుడిచ్చింది, ఇదిగో నువ్వు తింటున్నటువంటి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ పలమంతా కూడా దేవుడు నీకు ఇచ్చింది, వస్త్రాలు దేవుడు నీకు ఇచ్చింది, ఇల్లు దేవుడు నీకు ఇచ్చాడు, ఇదిగో వాహనాలు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, ఇంకా అనేకం దేవుడు నీకు ఇచ్చాడు. అందును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఇవన్నీ మనకిచ్చిన వాడు దేవుడు. ఇదిగో నాలుగోదిగా అంటున్నాడు, భోజనం చేసినను, పానీయం చేసినను, మీరేమి చేసినా సమస్తము దేవునికి మహిమపరచాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభువా, ఈ ఆహారం లేని వారు అనేక మంది ఉన్నారు. ప్రభువా, ఈ వస్త్రాలు లేని వారు అనేక మంది ఉన్నారు. చాలామందికి మంచి నీళ్లు దొరకటం లేదండి, చెడు నీళ్లు తాగుతున్నారు, చెడ్డ నీళ్లు తాగుతున్నారు, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మనకు మంచి నీళ్ళని దేవుడు ఇచ్చాడు, మంచి మంచి వస్త్రం. అందును బట్టి దేవుణ్ణి నువ్వు మహిమ పరిచేవారిగా
ఉండాలి. ఇంకో మాట చూడండి, పేతురు మొదటి పత్రిక 2:12 ఒకసారి చదువుకుందాం. అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులు అనుకుని దూషిస్తురు ఆ విషయములలో దశ దినమున దేవుణ్ణి వారి మధ్యను దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అన్యజనులందరూ క్రీస్తును ఎరిగేలాగున, అన్యజనులందరూ క్రీస్తును నమ్మేలాగున, అన్యజనుల ఎదుట దేవుడు మనకి చెప్పినటువంటి సత్క్రియలు చేయుట దేవుని మనం మహిమపరచాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అన్యజనులు దేవుడి దగ్గర రావాలండి. చూడండి, మా ఆఖరి మాటను చూద్దాం. చూడండి ఒకసారి ఆఖరి మాటను చూద్దాం. పేతురు మొదటి పత్రిక 4:16 ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16 ఒకసారి చూసుకుందాం. చదవండి. ఎవరైనను క్రీస్తు యందు ఉన్న ఎడల బాధ అనుభవింపన సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు క్రైస్తవుడవా, రక్షణ పొందావా, దేవుణ్ణి ఎరిగావా, బాధ అనిపిస్తున్నావా, శోధన అనిపిస్తున్నావా, ఇబ్బంది అనిపిస్తున్నావా, నువ్వు సిగ్గుపడి బాధపడవలసిన అవసరత లేదు. ఆ బాధలోంచి, ఆ శ్రమలోంచి, ఆ వేదనలోంచి నువ్వు క్రీస్తుని మహిమపరిస్తే యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదుకి ఇచ్చిన దీవెన నీకు ఇవ్వబోతున్నాడు. దానియేలుకి ఇచ్చినటువంటి దీవెన నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు క్రైస్తవుడై సిగ్గుపడవలసిన అవసరం లేదు లేదు లేదు. నువ్వు క్రైస్తవుడవా, సిగ్గుపడొద్దు. దేవుడు అన్నాడు, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక నువ్వు రక్షణ పొందుంటే సిగ్గుపడొద్దు, రక్షణ పొందపోతే ఇదిగో నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు దేవుడిని నమ్మి తండ్రికి కుమారునికి పరిశుద్ధ నామములో నువ్వు బాప్తిస్మం పొందు. అప్పటి నుంచి నువ్వు దేవుడి కుమారుడిగా కుమార్తెగా ఆయన జీవగ్రంథములో నీ పేరు రాస్తాడు. ఆయన పరలోకములో నీకు స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇట్టి మాటలు దేవుడు మీ హృదయములో నీళ్లు కట్టి ఫలింపు చేయును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు. దేవుడిని మహిమపరచుడి అన్న అంశం ద్వారా ఈ యొక్క ప్రార్థన టీవీ ప్రేక్షకుల ద్వారా మీరు మాట్లాడావు. ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేయండి. వాక్యానుసారమైనటువంటి జీవితం వారికి దయచేయండి. రక్షణ పొందుంటే నీ బిడ్డలు ఇంకా నీళ్ళు ఎదగటకు సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డ రక్షణ ఇవ్వండి. ఇదిగోపండి, ఎవరైతే ఈ టీవీ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో ఆశ్చర్యభూత కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి ఆరోగ్యం ఇవ్వండి. ఈరోజు పెళ్లి రోజు నాయన, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించు. మా పరిచర్యలు, మా కుటుంబాన్ని మీరు దీవించమని. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొంది వాక్యాన్ని నీ బిడ్డల హృదయాలు నీళ్లు కట్టి ఫలింపు చేయమని యేసు ఉన్నత నామముని ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమే. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణ కత్యగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమును సమాధానమును, యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఈ యొక్క ప్రార్థన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, లోకములో సకల పరిశుద్ధులకి, ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభు మహిమలు నడిపించును గాక. ఆమెన్. 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 మరొకసారి ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. 24 గంటలు మీ కొరకు మేము ప్రార్థన చేయుటకు సిద్ధంగా ఉన్నాం. మన స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్లు ఇవ్వబడుతుంది, మీరు అందరి కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి మాకు మందిరం ఒకటి ఉంది, ఉయ్యూరులో పరిచర్యలు జరుగుతున్నాయి. మందిరం మరి ప్రజలు ఎక్కువగా ఉన్నారు, మందిరం సాల్తం లేదు, కనుక ఒక స్థలమును మేము తీసుకుంటాం జరిగింది. ఆ స్థలంలో నూతన మందిరం నిర్మించట కొరకు మరి కొంత సహాయం కావాలి. మా దగ్గర కొంత ఉంది, మా విశ్వాసులు మాకున్నటువంటి ఆత్మీయులందరూ కూడా సహాయం చేస్తున్నారు. మీరు కూడా యేసయ్య మందిరం నిర్మాణం కొరకు సహాయం చేయవలసిందిగా దేవుని పేరిట మీకు మరి మనవి చేస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించును గాక. మరొకసారి మీకు అందరికీ వందనాలు.